ఏం కలర్ ఆ కళ కాదు కావునుభూతం వచ్చి మా నాకిట్లా కూకున్నదిరా
నువ్వు బయటకు వెళ్ళకురా అంటే బయటకు వెళ్తావు, అది నీవిన్నే కన్నెత్తంది. పొద్దుకకు ముందు ఇల్లు చేరాలే నువ్వు ఎటువి అయినా కానీ. నీ అవా భూతలేదు గాతలేదు, మొన్నగడ్డే ఏపీ భయపెట్టినావు. మొన్న నా కడుపు నొత్తి హాస్పిటల్కి పోతే నీకు అల్సర్ బాగుంది పులుపు తినకని చెప్పిను. నువ్వేం భయపడుతున్నావు? నిన్నేం భయపెట్టిస్తున్నారా? నేను కావునభూతం ఆ చాకిట్లో కూకుండే నీవిన్నే కానే పట్టే నీ బాంచర్రా, నువ్వు బయటకు వెళ్ళకురా, నీ కాలు మొక్కుతా, నువ్వు ముందే లాత పొలగానివిరా, భయపడతావురా, నువ్వు ఎటువైనా కానీ పొద్దుకకు ముందు ఇల్లు చేర్రా. అవ్వా నువ్వు ఆపే, నీ అదుడు పాడుగాను, దెయ్యం లేదు మన్ను లేదు, ఇది సైన్స్ కాలమే. అది సైన్స్ కాదురా, సైతానాది, నా కళ్ళతో నేను చూసిన. అబ్బా నువ్వు చూసినావా? అవ్వా దానికి దమ్ముంటే నీకు కనబడ్డట్టు నా గర్వనవును, అప్పుడు నేను అమ్ముతా. అవ్వ రాక నాకేం చెప్పక. అవ్వ నువ్వు నువ్వు చాదాస్తాం. మీ పొల్ల బర్త్డే అత్తుందంటే మాకు పార్టీ ఇస్తా అంటే మాకు ఐఫోన్ కూడా ఇస్తా అంటే కానీ. అరే ఇస్తారా? మీ ఇద్దరికి మాత్రం పక్క దావత్ ఇస్తారా? అవును కానీ మరి మీ ముసలిది పైసలు ఇచ్చిందా? అది ఇయ్యలేరా, అందుకే దాన్ని తెలవకుండా దాన్ని కడలు ఎత్తుకొచ్చిన. కడలు ఎత్తుకొచ్చిన? ఎట్లా ఎత్తుకొచ్చినవే? అది తెల్లగవాలని చెప్పి చింతపండు నానేసింది, దాన్ని తెలవకుండా ఎత్తుకొని వచ్చిన. దానికి తెలిస్తే ఎట్లనే? అరే ఎట్లా తెలుతుందిరా, ఈ పాటకే మన అవసరమైన వాటిని అమ్మే ఉంటాడు, అయినా దానికి తెలియదురా ఎవరు ఎత్తుకపోయారు అనుకుంటారు. నువ్వు తాగు. అంతా అంటా? నువ్వు తాగురా ఫస్ట్, ఏమో కానీ ఏ తాగురా. కంటి పెళ్ళి కంట పంచమంట పొద్దుకే పొద్దుకంగా ఇల్లు చేరువని చెప్పినా నేను వినమ్మా. అన్నుగోయ్యా ఇంటికైతే రాని, కాలు ఇరగబెడతా. పడైతే రాని, కాలు ఇరగబెడతా. కంటి పెళ్ళి గంట నేను వల్లే ఇడ సైతాను వచ్చినా. స్వామి ఇప్పుడు వచ్చారు స్వామికి రాత్రి,
ఏమన్నా కీడుందా? నేను రాలేదు మాత, సైతాన్ దోలకొచ్చింది. నీ ఇంటి మీద సైతాన్ కన్ను పడ్డది, మొగపానం గండం ఉన్నదే మాత. స్వామి, మా సెందుగానికి ఓ గండం తప్పితో గండం వస్తుంది. మొన్న ఆదివారం నాడు పెద్ద గండం తప్పింది. మాత, గాతారం తప్పింది అనుకోకు, ఉల్లాసం మీద ఊకుంది, రక్తం బలి అడుగుతుంది మాత, రక్తం దాగుతా అంటుంది. ఇంట్లో మన్ను పడ్డదు, ఇంట్లో దుమ్ము పడ్డదు స్వామి, నిజమేనా రక్తం దాగుతా అన్నది? మాత, నువ్వు నన్ను నమ్ముతలేవు కదా, సర్వల నీళ్ళేపో, ఆ సైతాన్ ఎట్లయితే నేను చూపిస్తా. సరే స్వామి, తెత్తా. మాత, ఎర్రగానే అల్లిల్లు మాత. స్వామి, కుంకుమగిట్టేసి రాన్లా. మాత, ఇది కుంకుమ కాదు మాత, మీ ఓని రక్తం, రక్తం. నా ఓ ఎట్లా మా గతి? నువ్వు భయపడకు మాత, అన్ని నేను తీసుకొస్తా. అయితారన్నాడు ఊరవతల మర్రి కింద, మీ ఓనికి దించిపోద్దాం. ఏమేమి పడతాయి? ఒక 10,000 పదార్లు అయితాయి మాత. 10,000 స్వామి, ఒక 5,000 ఉన్నాయి నా దగ్గర, ఇచ్చారు. మీ ఓడి పాన కంటే ఎక్కువనా? అయితే కానీ మీ ఇంట్లో మస్కాడ్ సెడ్దర్ ఉందా? మస్కాడ్ సెడ్దరే 5,000 రూపాయలు రెడీ చేసుకోరి సైతాన్. స్వామి, ఎందుకు సలి పెడితే కప్పుకుంటారా? సలి కాదు మాత, మీ ఓనికి పట్టిన సైతాన్ అంద మలస పెట్టి ఊరవుతారా కాలబెట్టాలి కంట పడుపుంచమంట. ఇవరగా భయపెట్టి నువ్వే కారా? గండి పెళ్లి గంట కడుపుంచమంట. నిన్ను అంగపెట్టి తంతరా? నన్ను కాదు తన్నుడు, ముందుగా మీ నానమ్మ దగ్గర కొట్టేసిన కడాల సంగతి చెప్పు. అవమ్మి మీ లవర్ గిఫ్ట్ ఇస్తాన్న సంగతి చెప్పు. అరే, ఇవన్నీ తెలుసు. నాకంత ఏర్పటే నీ మీద సైతాన్ ఊకుంది, రాత్రి రక్తం, రక్తం దాగుతుంది. నీకు మూడిందో? వీనికి నేను కడాలు దొంగతనం చేసిన విషయం వీనికి ఎట్లా తెలిసింది అసలు? సైతాన్ అంటుండు, రక్తం పీల్చుతుంది అంటుండు. ఏమో జరుగుతుంది, అర్జెంటుగా తిరుమల గారిని కలవాలి. అన్నా, ఏమైంది?